నేను కృపను గూర్చి పాడేద న్యాయమును గూర్చి పలికేద నేను యెహోవాను కీర్తిల్తును. క్రీస్తు యేసు నామమందు నిలుతును, క్రీస్తు యేసు కొరకు జీవింతును. నేను కృపను గూర్చి పాడేద న్యాయమును గూర్చి పలికేద నేను యెహోవాను కీర్తిల్తును. క్రీస్తు యేసు నామమందు నిలుతును, క్రీస్తు యేసు కొరకు జీవింతును. నీ కనికరమును గూర్చి నేను తెలిపెదా, నీ ఔలత్యము గూర్చి నేను పాడెదా. నీ కనికరమును గూర్చి నేను తెలిపెదా, నీ ఔలత్యము గూర్చి నేను పాడెదా. నీ ఆశ్చర్య కార్యములు జనుల మధ్య తెలిపి నిన్ను స్తుతించి ఘనపరుతును నా యేసయ్య. నీ ఆశ్చర్య కార్యములు జనుల మధ్య తెలిపి నిన్ను స్తుతించి ఘనపరుతును నా యేసయ్య. నేను కృపను గూర్చి పాడేద న్యాయమును గూర్చి పలికేద నేను యెహోవానుకి తిల్తును. క్రీస్తు యేసు నామమందు నిలుతును, క్రీస్తు యేసు కొరకు జీవింతును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థనా టీవీ ముందు రావటానికి దేవుడు చూపిన ఈ గొప్ప అవకాశమును బట్టి, కృపలను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, మనం పస్కా పండుగని ఆచరించాము. మరి ప్రతి ఆదివారం రక్షించబడ్డ ప్రతి దైవ బిడ్డలు, దైవ విశ్వాసులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన క్రీస్తులు బ్రతికింపబడిన ప్రతి వారికి పునరుద్ధానపు పండగయే. పౌలు అంటాడు, పౌలు అంతటి గొప్ప అగ్రగణ్యమైన భక్తి చేసిన పౌలు గారు, ఈ పునరుద్ధానమే లేకపోతే మనం మేము ప్రకటించు ప్రకటన వ్యర్థము. కాబట్టి ఇతరులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు మెరుగవుతారు ఈ పునరుద్ధానం అనేది లేకపోతే. పునరుద్ధానం ఉన్నది కాబట్టి మానవ జీవితం ఎండ్ అయిపోదు కాబట్టి, ముగింపు కాదు కాబట్టి క్రైస్తవ జీవితానికి గొప్ప విలువ వచ్చింది. దీనిని గ్రీకులో ఎస్కటాలజీ అంటారు. ఎస్కటాలజీ అనగా భవిష్యత్ శాస్త్రం అంటే మరణం తర్వాత ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనిషి మరణించిన తర్వాత భవిష్యత్తు ఉంటుందా అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం, దేవుని యొక్క గ్రంథము చెబుతూ ఉంది ఖచ్చితంగా భవిష్యత్తు ఉన్నది అని బైబిల్ గ్రంథం, దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరణం తర్వాత జీవితం అనేది ఉంది. మరణం తర్వాత జీవితమే లేకపోతే ఈ క్రైస్తవ విశ్వాసము, ఈ నీతి పరిశుద్ధత, ఇలా నీతిగా జీవించటం అనేది కూడా వ్యర్థము అని మనం ఆలోచించుకోవాలి. ఆ మాటను అపోస్తలైన పౌలు గారే అన్నాడు. ప్రసంగి 12:7 ఒకసారి మనం గమనించగలిగితే, మొన్నైనది వెనుకటి వలనే మన్నగును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును. దేవుడు మన శరీరాన్ని మట్టితో చేశాడు, మట్టిలో మనం కలిసిపోతాం చనిపోయిన తర్వాత. శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చిన మరుక్షణం మరి శరీరం కేవలం మరి నిష్ప్రయోజనం, ఎందుకంటే అది మరి ఆత్మ అనేది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి బ్రెయిన్ హార్ట్ సీజ్ అయిపోయింది. శరీరం నుండి ఆత్మ వేరు చేయబడటం మరణం. మరి మరణం అనేది ముగింపు కాదు. దేవుడు మనుషులను పుట్టించాడు, ప్రారంభ జీవితం ఉంది, ముగింపు కూడా ఉంది.
అని క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసం ఉంచుతున్నాం, నమ్ముతున్నాం, దానిని మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాం. మనకు తెలుసు ప్రకటన గ్రంథం మరి భవిష్యత్తును గురించి తెలియపరిచే, భవిష్యత్తులో మనం ఏమవబోతున్నాం అనేది మనకు అర్థమయ్యే ఒక గ్రంథం. అలాగనని మనకు తెలుసు దేవుడు సాతాను ఓడించటం, ఆయన మరణంపై విజయం పొందాడు, ఆయన ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు, ఆ తర్వాత ఆయన బిడ్డలమైన మనందరం లేస్తాము. సాతాను ఓడించట, మరణంపై జయం, యేసుక్రీస్తు రాజ్య స్థాపన, దీనిని కుదురుపాటు కాలం అంటారు. సాతాను ఓడించటం, మరణంపై జయం, యేసుక్రీస్తు రాజ్య స్థాపన. కాబట్టి బైబుల్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంది. బైబుల్లో 1:4 ప్రవచనాలు రాబోయే భవిష్యత్తును గురించి చెబుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, యేసుక్రీస్తు తనను తాను బయలుపరుచుకునుట, ఆయన తన మహిమను కనపరచుట, రూపాంతర స్థితి, మహిమ గల రూపము, తేజస్సు గల ఆయనను మనం ముఖదర్శనం చేస్తాం అనేది మనకి ప్రకటన గ్రంథము ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. పరలోకం అంటే ఒక అద్భుతమైన స్థలం. అక్కడ పరలోకంలో సంగీతం ఉంది, మనం యుగయుగాలు బ్రతుకుతాం. ఇది ఆనందకరమైన ఒక ప్రదేశం. విశ్వాసి మరణము ఎందుకు సంతోషకరమైనది? మనం వెళ్ళిన స్థలం మనకు తెలుసు, పరలోకం అనేది ఉంది, మనం అక్కడికి వెళ్తామని. మధ్యాకాశంలో ప్రభువుని మనం ఎదుర్కొంటాం, ఇది ఒక గొప్ప బ్లెస్సింగు. ప్రభువు మన కోసం మధ్యాకాశానికి వేవేల దూతలతో రానై ఉన్నాడు. ప్రభువునందు నిద్రించిన వారి, ప్రభువునందు మృతులైన వారిని ఆయన వెంటబెట్టుకొని 7 పెళ్లి విందులోనికి తీసుకుని వెళ్ళటం కోసం ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. మనం ప్రభువుని చూస్తాం, 7 పెళ్లి మహావిందు, 7 మహావిందులో మనం పాల్గొంటాం, తిరిగి లేస్తాం, మహిమ శరీరాలు దాల్చుతాం. కాబట్టి అపొస్తలైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటాడు ఫిలిప్పీ 3:21. మరణం తర్వాత మనం ప్రభునందు ప్రియులారా, మనం క్రీస్తుతో ఉంటాం ప్రభువు వలె. 1 యోహాను 1:5 ఆయన అంటాడు, మనం ప్రభువు వలె మారిపోతాము, ఆయన దాసులు ఆయన ముఖదర్శనాన్ని చూస్తారు. అంటే దశలోనికులు రాసిన 4:17 చూస్తే, ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభువునందు ప్రియులారా, ఈ మరణం అనేది దేవుడు పెట్టింది కాదు. మనకు తెలుసు ఇది ఆదామును బట్టి, ఆదాము చేసిన ఒక అవిధేయత, ఒక పాపం, అవాదాము చేసిన పాపాన్ని బట్టి మనం మరణం అనేది వస్తుంది. శరీర మరణము, ఆత్మీయ మరణము, నిత్య మరణము అనేవి మనకు ప్రాప్తించినాయి. ఆదాము 930 బ్రతికాడు. ప్రభునందు ప్రియులారా, ఆదాము తినవద్దన్న పండు తిని ప్రభు అన్నాడు, నిశ్చయముగా ఆ పండు తిని దినమున నిశ్చయముగా మీరు సచ్చెదరు అన్నాడు. కానీ ఆ మాట ఆదాముకు బోధపడిందో లేదో, అది అర్థమైందో లేదో, కానీ వాళ్ళు ఆత్మీయముగా చనిపోయారు. ఆ తర్వాత కొన్ని తర్వాత వాళ్ళకి సంతానం, మరి పాపం అనేది ప్రవేశించిన తర్వాత సంతానం కయోను, హేబేలు మీద పడి కయోను చంపటం, మొట్టమొదట మరణాన్ని ఆదాము 100 తర్వాత చూశాడు. ప్రభునందు ప్రియులారా, ఆదాము షాక్ అయి ఉంటాడు ఆ మరణాన్ని చూసి. అమ్మ బాబోయ్, మరణం అనేది ఇలా సాధ్యమా, ఇలాగా ఉంటుందా, ఇలాగా ఒక కట్టివలే మనుషుడు అయిపోతాడా అని ఆదాము మొట్టమొదటి మరణాన్ని తన కుమారుడైన హేబేలు విషయంలో చూసి ఉంటాడు. ఆ తర్వాత 930 బ్రతికిన ఆదాము శరీర మరణాన్ని చూశాడు. అయితే ఆత్మీయముగా తినవద్దన్న పండు తిని దేవునిలో చనిపోయారు ఆత్మీయంగా. ప్రభునందు ప్రియులారా, శరీర మరణము
ఎప్పుడు జరుగుద్ది అంటే శరీర మరణము ఏ సమయంలో జరుగుద్దో మనకు తెలియదు. శరీర మరణము జరిగిన మరుక్షణం క్రీస్తులో ఉన్న వ్యక్తి, క్రీస్తులో మరణించిన వ్యక్తే అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు స్థావరాలకు వెళ్తారు వాళ్ళు. ఈ స్వార్థ భారము, ఈ స్వార్థ పరిచర్య, ఈ స్వార్థ కోసం దైవ సేవకులు చంపబడటం, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన ఈ సిద్ధాంతం కోసం, నమ్మిన ఈ స్వార్థ నిమిత్తం ప్రాణాలు అర్పింపగలుగుతున్నారు అని అంటే ఈ భూలోకంలో నెమ్మది కలిగి బ్రతుకుతూ ఉన్నాం. అనేక మంది ధనాపేక్షకులై వ్యాపారాలని అదే ఇదని ఎన్నింటినో చేస్తూ ఇదే జీవితం, ఒకవేళ డబ్బు, ఒకవేళ ప్రాపర్టీ, ఆ బ్యాంక్ బ్యాలెన్సు ఇవన్నీ కలిగిన వాళ్ళు వాళ్ళు ఏమి అనుకుంటున్నారు అని అంటే, ప్రభువు నందు ప్రియులారా, దేవుడే మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు అని అనుకుంటున్నారు. కానీ డబ్బుకి దేవునికి సంబంధం లేదు. ఇలాగే బ్రతుకుతూ 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 ఉండగా అనుకోకుండా ఒక మార్పు జరుగుతూ ఉంది మానవుడి ప్రతి జీవితంలో. ఆ మార్పు ఏమిటి అని అంటే, ఈ భూలోకంలో బ్రతికే మనం మళ్ళీ ఈ శరీర మరణం సంభవించిన మరుక్షణం వేరే ప్రదేశంలోనికి వెళతాం, మార్పు జరుగుతుంది. ఆత్మ నశించిపోదు, కానీ ఆ ఆత్మ క్రీస్తులో లేకపోతే, క్రీస్తులో వాడు బ్రతికి లేకపోతే, క్రీస్తులో జీవించలేకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడంటే పాతాళంలోనికి వెళుతున్నాడు. వాడికి తెలియదు ఆ సంగతి. క్రీస్తులో ఉన్న వ్యక్తే బ్రతికించబడతాడు. ఎఫెసి 2:1 మీ పాపముల చేతను, అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తులో ఆయన మిమ్మలను బ్రతికించను అనే వాక్యాన్ని చూస్తాం ప్రభునందు ప్రియులరా. శరీరం మన్ను కాబట్టి మన్ను అయిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు చేరుతుందని 12 ప్రసంగి 12:7 మనం చూస్తున్నాం. కానీ ప్రభునందు ప్రియులరా, ఈ ఆత్మ క్రీస్తులో ఉంటేనే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్న ఆ స్థలానికి వెళ్ళుద్ది, లేకపోతే పాతాళానికి వెళ్ళుద్ది. ఎందుకంటే ఆనాడు క్రీస్తులో మరి ఆ తినవద్దన్న పండు తిని ఆత్మీయంగా మనుషులు చనిపోయారు. దేవుడి వల్ల క్రీస్తులో బ్రతికిస్తూ ఉన్నాడు అనేకులను. అందుకని ఇది ఎమర్జెన్సీ సువార్త, ఎమర్జెన్సీగా ఇది కావాలి ప్రభునందు ప్రియులరా. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునిలో ఉన్న వాళ్లకు మరణానికి భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలు మరణానికి భయపడరు. ఎందుచేతనంటే మనం దేవునిని తెలుసుకున్నాం కాబట్టి. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2:4 16:16 అంటాడు, 4:16 అంటాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూసుచున్నాము కనుక క్షణమాత్రం ఉండి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెబుతూ ఉంది. కాబట్టి దేవునిలో ఉన్నవారికి మరణం అనేది భయపడవలసిన పని లేదు. మరి నిరీక్షణ లేని ఇతరుల వలె కాక అని అపొస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు ప్రభు నందు ప్రియులారా. ఈ యొక్క మంచి సమయంలో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసునందు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసుక్రీస్తు వేవేల దూతలతో మధ్యాకాశానికి రావటము, అలాగనే కడబోర మొలగటము, మరి సమాధులు తెచ్చుకోవటం, అక్కడ ఉన్న పరదేశంలో ఉన్న ఆత్మలన్నింటినీ ప్రభు రండి 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 మీ శరీరాల్లోకి వెళ్ళండి అనగా ఆ శరీర మరి సమాధులన్నీ బద్దలైపోయి ఆ ఆత్మలన్నీ శరీరాల్లోకి రావటం, వీళ్ళందరూ లేచి మరి దేవునిని ఎదుర్కొనే మహాకార్యక్రమం. ఆ తర్వాత జరగబోయే 2వ కార్యక్రమం ఆ సజీవులమైన మనం మహిమ శరీరాలు ధరించుకొని ఉంటాం. విమానంలో ఉన్న వాళ్ళైనా, విమానంలో ఉన్న వాళ్ళైనా మహిమ శరీరాలు ధరించుకుంటారు. విమానం నడిపే వాళ్ళైనా, ట్రైన్ నడిపే వాళ్ళైనా, ఎవరి అయినా మహిమ శరీరాలు అయినప్పుడు ఆ యొక్క సమయం భూలోకంలో ఎంత భయంకరమైన యాక్సిడెంట్ సమయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా జరిగే విషయాలే ప్రభు నందు ప్రియులరా.
అదే ప్రకారం మనం లేస్తాం. ప్రథమ ఫలంగా క్రీస్తు లేస్తాడు. క్రీస్తు నందు పునరుద్ధానం చెందిన వారు మనందరము లేస్తాము. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభు చెప్పే లోకస్వార్త 16:19, ఒక ధనవంతుడు నేను ఓదారంగ వస్త్రము ధరించుకో, ఒక ధనవంతుడు దేవుడు లేకుండా, నిజ దేవుడు సృష్టికర్త, మరి ఆ సృష్టికర్త అయిన దేవుడు లేకుండా బ్రతికాడు. అదో పాతాళానికి వెళ్ళిపోయాడు. అతనికి అన్నీ తెలుస్తుంది, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి అని అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది అని అంటున్నాడు. అలాగే అతనికి గుర్తుంది, అతనికి మెమరీ పవర్ ఉంది, అతని బాధ ఉంది. అలాగే హతసాక్షులు అయిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. ప్రకటన గ్రంథం 6:1, నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు చెప్పకుండా ఉండవు. ప్రభు నందు ప్రియులారా, అంత యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎలా చంపబడ్డారో, ఎందుకు చనిపోయారో, ఏమిటో అనేది కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అత సాక్షులైన వాళ్ళు ఇస్రాయేలీలు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత పునరుద్ధానం చెంది 1000 పరిపాలనలోనికి వాళ్ళు కూడా ఏం చేస్తారు. కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్ అని అంటారు. మరణం పొందిన తర్వాత ఆత్మ ఇంకో స్థావరానికి జర్నీ చేయటం, అలాగనే శరీరం భూమిలో ఉండటం అనేది ఒక మహోత్తరమైన ఒక కార్యక్రమం. ఈ మధ్య కాలాన్ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ మధ్యలో ఉన్న స్థానం అన్నట్లుగా ప్రభు నందు ప్రియులారా. ఆ తర్వాత మరి అవిశ్వాసి యొక్క మరణం అని మనం చూస్తే, విశ్వాసి యొక్క మరణం మరి ఇది దీవెనకరం, ఇది ఆశీర్వాదకరం, దీని ఇది ప్రయోజనకరమై ఉన్నది ప్రభు నందు ప్రియులారా. మరి అవిశ్వాసి యొక్క మరణం ఎంతో అది డేంజరు, డేంజర్ ప్లేస్. అవిశ్వాసి యొక్క మరణం చాలా డేంజరు. వాళ్ళు ఇమీడియట్లుగా అగ్నికీలకాలను ఎదుర్కొంటారు. మనం నెమ్మదిగా ఉంది భూలోకంలో అనుకుంటున్నాం. చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు, వాళ్ళు బ్రతకాలనుకున్నారు. కానీ వాళ్ళని దేవుడు బ్రతకనివ్వలేదు. వాళ్ళని రమ్మని పిలిచాడు, నీకు నాకు అవకాశం ఇచ్చాడు, నిన్ను నన్ను బ్రతకటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ప్రభు నందు ప్రియులారా, ఆ అవిశ్వాసి యొక్క మరణం ఎంత డేంజరస్ అంటే అగ్ని కీలకాలు విత్ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోతారు. విశ్వాసి యొక్క మరణం అది ఎంతో దీవెనకరమైంది, అది గొప్పది. కాబట్టి అది పనిష్మెంట్ స్థలం కాదు. వాళ్ళు అగ్నికీలకాల్లోకి వెళ్ళినా బాధపడ్డా మళ్ళీ దేవుడు వాళ్ళని పిలిచి ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని వాళ్ళకు తీర్పు తీర్చి నిత్య మరణంలోనికి పంపుతాడు. ప్రభు నందు ప్రియులారా, ఈ గ్యాప్లో శరీరం భూమిలో ఉంటుంది, ఆత్మ పాతాళంలో ఉంటుంది. ఇది వాళ్ళకి డేంజర్ ప్లేసే. మరి విశ్వాసి యొక్క మరణము అది ఆశీర్వాదకరమైన మరణం. పరదేశంలో ఉంటాం కాబట్టి మనకు సంతోషం ఉండే ప్రదేశం, వాళ్ళకి సంతోషం లేని ప్రదేశం. మనం నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాం, వాళ్ళకి నెమ్మది లేని స్థలంలో ఉంటారు. వాళ్ళు అగ్నిజ్వాలలు ఉండే స్థలంలో ఉంటారు, యాతన పడే స్థలంలో ఉంటారు, కేకలు గగ్గోలు పెట్టే స్థలంలో ఉంటారు. మరి లాజరు మరి ధనవంతుడి విషయంలో లోకస్వార్త 16:16 ఈ విషయాలన్నిటినీ మనం చూస్తాం. అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉండి, మరి తండ్రి అయిన అబ్రహామా, మరి ఒక నీటి చుక్క అయినా నాకు పంపు, నాకు 5 సహోదరులు. ఎంత భయంకరమైన ప్లేసు. ప్రభు ఉపమానాల ద్వారా ఈ కార్యక్రమాలన్నిటినీ తెలియపరిచాడు. కాబట్టి 2 Corinthians 5 విశ్వాసి యొక్క మరణం ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అది బ్లెస్సింగ్, ఆశీర్వాదకరమైనది. పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటాను అని అంటున్నాడు. సావైతే లాభం అంటున్నాడు ప్రభు నందు ప్రియులారా. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత నెమ్మదిగా, ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ క్రీస్తులో లేకపోతే ఎంత డేంజరు. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి. మన ఇళ్లలో మన బంధువులు, మన అన్నలు, మన చెల్లెళ్ళు మార్పు చెందని వారు, ఎంతోమంది క్రీస్తుని తెలుసుకొని క్రీస్తులో లేని వాళ్ళు ఎంత డేంజర్లో ఉన్నారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో జరగవలసిన ఈ కార్యక్రమాలన్నిటినీ యోహానుకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. జరగబోయే కార్యక్రమాలన్నిటినీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రభు నందు ప్రియులారా. ఈ మంచి సమయంలో పునరుద్ధాన శరీరము కలిగి 1000 పరిపాలనతో క్రీస్తుతో మనం ఉంటాం. ఖచ్చితంగా ఇవి జరగబోయేవి.
ఇవన్నీ జరగబోయేవి. మరి మహిమ శరీరాలు ధరించుకొని ప్రభుతో రెండవ రాకడలో భూమి మీదకి మనం వస్తాం. నేను అనుకుంటున్నాను, నా సొంత ఆలోచన ఇది, వాక్యాన్ని బట్టి కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంతు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం ఒక 5 సార్లు 4 సార్లు 7-8 సార్లు ఈ భూ ప్రపంచాన్ని భస్మీపటలం చేసే అణు ఆయుధాలను పెట్టుకొని ఉన్నారు. కానీ దేవుని యొక్క అనుమతి లేకుండా ఎవడు కూడా వాటిని పేల్చడం విడిచిపెట్టడం అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి పేతురు భక్తుడు అంటున్నాడు, ఆకాశంలో రవులుకొని మికుటమైన వేండ్రంతో లయమైపోయే ఒక సమయం ఉంది. ఆ సమయంలో మొత్తానికి వీళ్ళందరూ ప్రపంచ యుద్ధాలు మొదలయ్యి ఈ అణుబాంబులన్నీ కూడా ఆ సమయంలో పేలిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క దేశం దగ్గర 4 సార్లు 5 సార్లు ఈ భూమండలాన్ని బూడిద చేసేంత అను ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు. అది ఎప్పుడు పేలుతాయని అంటే పేతురు చెబుతున్నాడు కదా, ఆ టైంలో ప్రభు అనుమతి ఇచ్చిన తర్వాత అవి పేలిపోతాయేమో. ఈ పంచభూతములన్నీ కూడా మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రభుతో క్రీస్తు ప్రభుల వారితో మనం మరి పునరుద్ధాన శరీరములు ధరించుకొని మనం ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మీద అడుగు పెడతాం. నిశ్చయముగా ఇది జరిగేదే, ఇది జరిగేదే ప్రభు నందు ప్రియులారా. కాబట్టి ఈ లేఖనాలన్నిటిని బట్టి మనం ఒక బలం, ఒక పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యందు ఆసక్తి కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభు నందు మీ ప్రయాసం అర్థము కాదని స్థిరులను కదలని వారై ఉండాలి అని అని అంటున్నాడు ప్రభు నందు ప్రియులారా. స్తెఫను మరణిస్తూ ఉండగా దేవుడు నిలబడి తన భక్తుడి యొక్క మరణాన్ని చూసి ఎంత ఆనందించాడు. ఆయన ఒక ఆశ్రమంలో నుండి చూస్తున్నాడు, రా నా కుమారుడా, నా కోసం ఎన్ని దెబ్బలు రాళ్ళ దెబ్బలు తిన్నావు, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని పరిస్థితులు నా కోసం నువ్వు అనుభవించావు అని చెబుతున్నాడు. ఈ మంచి సమయంలో ఈ కడువరి దినాల్లో ఈ అపాయకరమైన దినాల్లో ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం అనేకులను రక్షణలోనికి నడిపించడానికి మంచి మరి దేవుని యొక్క ఆత్మను ధరించుకుని వారమై దేవుని యొక్క పనిని కొనసాగించాలని దైవ గ్రంథం తెలియపరుచు ఉంది. ఈ మంచి సమయంలో ప్రభు నందు ప్రియులారా, మరి విశ్వాసి యొక్క మరణం అది బ్లెస్సింగ్ కలిగిన దేవుని యొక్క ఆశీర్వాదం. మరణము మహిమ కలిగింది. ఇది అవిశ్వాసికైతే అది డేంజరస్ ప్లేస్లోనికి వెళ్ళిపోతారు, అగ్ని జ్వాలలు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతారు. మనమైతే భయపడవలసిన పని లేదు. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకొని నా స్థితిలో లాజరు ఉన్నాడు ప్రభువు నందు ప్రియమైన వాళ్ళారా. యూదులకు ఒక అలవాటు ఉంది, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకున్నట్టుగా వాళ్ళు భోజనం చేస్తారు పడుకొని, అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు అనేది. అలాగే మస్కట్టు మరి అరేబియా ఆ దేశాల్లో వాళ్ళు పెద్ద ప్లేట్ ఒకటి ఉంటుంది, ఆ పెద్ద ప్లేట్లో 4-5 కలిసి ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్లో వాళ్ళు భోజనం చేస్తారు. అబ్రహాము రొమ్మున ఆనుకోనటం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇస్రాయేలీలు భోజనం చేసే విధానం వేరుగా ఉంది. వాళ్ళు రొమ్మును ఆనుకుంటూ అలాగే రొమ్మును ఆనుకొని సేద తీరుతూ అబ్రహాము దగ్గర ఉండి ఆనందిస్తున్నాడు పేద లాజరు. ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, దేవుడు అనే మాట లేకుండా జీవించాడు, అది అదో పాతాళానికి వెళ్ళిపోయాడు. కాబట్టి భయంకరమైనది అన్బిలీవర్కి మరణం అనేది చాలా ఘోరమైనది. విశ్వాసులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు మరణం అనేది గొప్ప బ్లెస్సింగ్ అయి ఉన్నది. ప్రకటన గ్రంథం అంతా కూడా జరగబోయే కార్యక్రమాలన్నిటినీ చెబుతూ ఉంది. కాబట్టి Ephesians 2:1 మీరు మరి ఆత్మీయంగా మృతి పొందిన వారు, బ్రతికుండి మృతులు వీళ్ళు, బ్రతికుండి చనిపోయిన వారిని కనపడుతూ ఉంటారు. ఈ లోకంలో బ్రతికుండి చనిపోయిన వారు ఎవరు అంటే క్రీస్తులో లేని వాళ్ళు, క్రీస్తులో మృతులు. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రభు నందు ప్రియులారా. మనం ఇక్కడ అన్న సంఘాలను వారికి ఉన్న ఆస్తిపాస్తులను వాళ్ళ మాట మంచిది, వాళ్ళ పరిస్థితులన్నిటినీ మనం చూసి హాయిగా మనం బాగున్నాం అని బ్రతుకుతున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాళ్ళు బ్రతుకున్న మృతులు, క్రీస్తులో లేనివాడు బ్రతుకున్న మృతుడు. హఠాత్తుగా వాడు మరణం సంభవిస్తే అగ్ని కీలకాలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. మరణం అనేది ఎవరికైనా సహజంగా అది సంభవించదు ప్రభు నందు ప్రియులారా. భక్తి పరులకైనా భక్తి లేని వారికైనా మరణం అనేది ఏ రకంగానైనా
యాక్సిడెంట్ల ద్వారా అయినా దేని ద్వారా అయినా జరగవచ్చు. ఒక పెద్ద సేవకుడు అంటున్నాడు, ఒక పెద్ద మహాసభలో మాట్లాడుతాయని అంటున్నాడు యాక్సిడెంట్ గురించి. ఆ దిక్కుమాలి మరణం నాకు వద్దు, ఆ దిక్కుమాలి మరణం దేవుడు నాకు కలుగుతుంది అంటున్నాడు. ఓ పాస్టర్ గారు 3 రోజులు సువార్తను ప్రకటించి ఆ 3వ రోజు ఆయన అయ్యా ఇక్కడ పండుకో తెల్లారి వెళ్ళదు కానీ అంటే లేదు లేదు నాకు చాలా పనులు ఉన్నాయి అని వెళ్తూ ఉండగా ఆ నిద్ర భారం భరించలేక ఆయన ఆగుండా లారీని కొట్టగా స్టీరింగ్ వచ్చేసి ఆయన గుండెని నొక్కేసింది. కేకలు వేస్తే అనేక మంది పొలుగులు తీసుకొని వచ్చి అది తీయగా ఆయన ఆ స్టీరింగ్ నెట్ట లాగటం ఆయన ప్రాణం మోగటం అయింది. ఆయన మరి దేవునిలో లేడా? దుర్మరణం పాలైపోయినా, యాక్సిడెంట్ పాలైపోయినా, ఒకరు మనను చంపిన ఏది మనకైన రోగం మనకు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఒకవేళ ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డ ఎయిడ్స్ వచ్చినా ఇంజక్షన్ ద్వారా, ఏ రకమైన మరణం సంభవించినా వితిన్ సెకండ్స్లో మరి అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఉండే స్థావరానికి వెళ్ళిపోద్ది మన ఆత్మ. ఇది నిశ్చయం, నిశ్చయం. దొంగ నేడు నాతో కూడా నీవు పరదేశంలోకి వస్తావు అని అన్నాడు ప్రభు వెళ్ళిన 2-3 గంటల సమయంలోనికి. దొంగ వెళ్ళిపోయాడు ప్రభు నన్ను ఆ నెమ్మది కలిగిన స్థలంలోనికి. ఇది నిశ్చయం, ఇది నిజం, ఇది నమ్మదగినది ప్రభు నందు ప్రియులారా. కాబట్టి ఈ మాటలను వింటున్నాం మనం, మనకు ఎంత సువార్త భారం ఉండాలి, దేవునిలోకి నడిపించడం కోసం మనం ఎంతో ప్రయాసపడాలి. ఈ పస్కా మెసేజ్ మరి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం ఈ మాటల చేత మనం ఒక గొప్ప ఓదార్పు కలిగి ఆత్మ తీవ్రత కలిగి దేవుని యొక్క పనులు మనము జరిగించి గొప్ప దీవెన ఆశీర్వాదం మనం పొందాలి. క్రీస్తులో లేని వారిని క్రీస్తులో నడిపించడం కోసం మన జీవితం ఉన్న ప్రతి సమయం, ప్రతి సెకండ్, ప్రతి గంట విలువైనదని, మరి విలువైనదిగా ఈ భూలోకంలో మరి మనకిది ఇది ఒక సవాలుగా దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదిస్తావో, ఎంత సువార్త జరిగిస్తావో, ఎన్ని ఆత్మలను దేవుని మార్గంలోకి నడిపిస్తావో అక్కడ నీవు అవార్డు రివార్డు తీసుకుంటానికి అవకాశం. కాబట్టి ఛాలెంజ్తో కూడిన ఈ జీవితం, దేవుడిచ్చిన ఈ మంచి సమయం, అందుకని సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దైవ సేవకుడైన దేవుని యొక్క బిడ్డలైన ఈ మంచి సమయంలో ప్రకటన గ్రంథంలో రాబోయే విపత్కరమైన పరిస్థితులను, రాబోయే ఈ నరకాన్ని తప్పించుకోవటం, దేవుని దగ్గర యుగ యుగాలు దేవదూతల వలె మహిమ శరీరాన్ని ధరించుకొని మనం జీవించాలంటే ఈ భూమి మీద మనకి ఉన్న ఈ జీవితం విలువైనది, దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ప్రతి సమయం దేవుని పనుల కోసమే, దేవుని కోసమే మనం జీవించాలి అని మనకు అర్థమైతే ఆ మహాదేవుని ఎదుట ఆ సమయాన్ని ఆయనకిచ్చి మనం ఎంతో ఈ గొప్ప సేవను భూలోకంలో జరిగించగలం. అట్టి స్థితిని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని, దయగల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు. భవిష్యత్ శాస్త్రం ఎస్కటాలజీ గురించి ఆయన కొన్ని మాటలను హృదయంలో ఉంచిన మాటలను చెప్పడానికి నాయన సహాయం చేశాం. వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ భూమి మీద నేను బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభం అని పౌలు మాట్లాడుతున్నాడు. అలాగనే ప్రభు అన్నయన ఇది ఎంతో అయ్యా ఈ జీవితం ఆయన మరి విలువ తెలిస్తే అది ఎంతో విలువైంది, అర్థవంతమైంది. నాయన అర్థం కాని వాడికి ఎందుకు బ్రతికానో, ఎందుకు పుట్టానో, ఎందుకు పోతున్నానో తెలియదు కానీ ప్రభు ఇది మాకు నాయన అయ్యా మాకు అర్థమయ్యేటట్టు చేసి భూమి మీద బ్రతికే దినాలు మాకు ఈ గొప్ప సువార్త ప్రకటన దైవ సేవకులుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభు. శతకోటి స్తోత్రాలు అయ్యా 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 అయ్యా. ఇంకా గొప్ప అయ్యా 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 మాటలను ప్రభు నాయన ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎందరు వీక్షిస్తున్నారు వాళ్ళందరూ నాయన విని ప్రభు నాయన ఆత్మ సంబంధాలుగా వాళ్ళు మారి గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఈ 2024 అద్భుతంగా మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.